సింహపురిలో టీడీపీ గ్రాండ్ విక్టరీలో ఆయనదే కీరోల్. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పిన తర్వాతే నెల్లూరులో రాజకీయం సైకిల్కు అనుకూలంగా మారింది. అనుకున్నట్లే ఆయనతో పాటు టీడీపీ కూడా జిల్లాలో విజయ దుందుబి మోగించింది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రమోషన్ ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఇందుకు ఎవరా నాయకుడు? ఆయనకు ఏ పదవి దక్కనుంది? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వతహాగా మంచి నాయకుడు, మృదు స్వభావిగా ఆయనకు పేరుంది. గతంలో వైసీపీలో జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన నేతల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా 2014-19 వైసీపీ నుంచి గెలిచారాయన. జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. జగన్ హయాంలో ఒక దశలో ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమనే వార్తలు అప్పట్లో వచ్చాయి. కానీ సామాజిక సమీకరణల్లో ఆయనకు మినిస్ట్రీ మిస్ అయింది. ఆ తర్వాత ఎందుకనో జగన్ ఆయనకు ఇంపార్టెన్స్ తగ్గించారన్న వాదన ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డికే ప్రాధాన్యత పెరిగిందట. ఇతర సీనియర్లను జగన్ అస్సలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఏనాడు ఆ అసంతృప్తిని బయటపెట్టని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి విషయంలో నాటి జగన్ సర్కార్ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఇక ఎన్నికల ముందు 7 నుంచి ప్రభుత్వంతో పాటు పార్టీ అధిష్టానాన్ని తనదైన స్థాయిలో టార్గెట్ చేస్తూ అందరి దృష్టి ఆకర్షించారు. ఆయనకు కౌంటర్ ఇవ్వలేక సీనియర్ నేతలు కూడా తలలు పట్టుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్వపక్షంలో విపక్షంగా పేరుపడ్డ ఆయన ఏనాడు పరిధి దాటి మాట్లాడిన సందర్భాలే లేవనే చెప్పాలి. కానీ 2022 నాటికి వచ్చేసరికి ఎందుకనో జగన్కు శ్రీధర్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. దీంతో వైసీపీకి దూరమయ్యారు కోటంరెడ్డి. వైసీపీపై తిరుగుబావుట ఎగరవేసిన కోటంరెడ్డి క్రమంగా టీడీపీకి దగ్గరయ్యారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొని అందరినీ ఆకర్షించారు. తద్వారా టీడీపీకి మంచి సమయంలో మైలేజ్ పెంచారన్న అభిప్రాయం జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఉంది. అదే సమయంలో జిల్లాలో వైసీపీకి అనేక మంది నేతలు రాజీనామా చేస్తున్నారని ప్రకటించి కలకలం రేపారు. ఆ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అనర్హత వేటుపడింది. అయినా శ్రీధర్ రెడ్డి వెనకడుగు వేయలేదు. నాటి అధికారిక పార్టీ వైసీపీపై తిరుగుబాటు చేసి అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీలో చేరారు. ఇది సరికాదని వైసీపీ నేతలు చెప్పే ప్రయత్నం చేసినా తన వల్ల కాదంటూ ఆయన టీడీపీ గూటికి చేరారు. అంతేకాదు, ఆయన టీడీపీలోకి చాలా కీలక సమయాల్లో వచ్చారన్న టాక్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కోటంరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సింహపురిలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా వైసీపీకి అనుకూలంగా ఉన్న పాలిటిక్స్ టీడీపీకి అనుకూలంగా మారాయి. శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ల చేరికతో సింహపురి జిల్లాలో టీడీపీ సంస్థాగతంగా మరింత బలోపేతమైంది. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్విప్ చేసింది. వైసీపీ గాలి ఆగిపోయి టీడీపీ అనుకూల పవనాలు విచ్చాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ డిఫెన్స్లో పడడానికి ఒక కారణమైంది. అదే నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీధర్ రెడ్డి. ఆయన గెలవడంతో పాటు నెల్లూరు జిల్లా అంతటా సైకిల్ పార్టీ జోరు కనిపించింది. ఇలా వరుసగా 3వ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టి సత్తా చాటారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సరైన సమయంలో టీడీపీలోకి వచ్చి పార్టీ విజయానికి బాటలు వేసిన కోటంరెడ్డికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారట. ముఖ్యంగా లోకేష్ కూడా కోటంరెడ్డికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారట. అందుకే ఆయనకు మంచి పదవి ఇవ్వాలన్న ఆలోచన జరుగుతుందని సమాచారం. టీడీపీ ప్రభుత్వంలో కోటంరెడ్డికి సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఆయన అనుచరగణం భావించింది. అయితే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉన్న పోస్టు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు.
కోటన్రెడ్డి మాత్రం చంద్రబాబు తనకు తప్పకుండా న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నారట. ఈ విషయంలో ఆయన 1-2 సార్లు శ్రీధర్ రెడ్డిని పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. ఆ దిశగా త్వరలోనే ఆయనకు మంచి పదవొచ్చే అవకాశాలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు కంటే లోకేష్ ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఆయనకు త్వరలోనే ప్రమోషన్ ఇస్తారా? ఇస్తే ఎలాంటి పదవి ఇస్తారన్నది హాట్ టాపిక్గా మారింది.